కోట్లు కొట్టేయడానికి కోడ్ లాంగ్వేజ్ చంద్రబాబును ఇరికించింది ఇదే సాధారణంగా సినిమాలో రౌడీలు గోండాలు స్మగ్లర్లు వంటి వారు కోర్టు భాషతో డ్రగ్స్ అక్రమ ఆయుధాలు వంటివి సరఫరా చేస్తుండే సన్నివేశాలు ఉండడం తెలిసిందే ఇదే క్రమంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా పట్టుబడుతున్న డ్రగ్స్ దందాలలో కూడా ఇలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అంటారు సరిగ్గా చంద్రబాబు అండకో స్టైల్ దందా కూడా ఇలానే సాగిందనే చర్చ తాజా ఐటీ నోటీసులతో తెరపైకి వచ్చింది అచ్చం డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే వాళ్ళ మాదిరి అంతర్జాతీయ మాఫియా డాన్ తరహాలో అక్రమంగా ఆయుధాలు సరఫరా చేసే అరాచక శక్తుల స్థాయిలో చంద్రబాబు అండ్ గ్యాంగ్ కూడా కోర్టు భాష వాడి కోట్లు కొట్టేసినట్లుగా తెలుస్తోంది కోట్ల విలువైన కాంట్రాక్టు పనులను అప్పగించిన షాపూర్జీ పల్లంజీ లార్సన్ టుబ్రో సంస్థల నుంచి ముడుపుల రూపేణ చంద్రబాబు తన పిఏ శ్రీనివాస్ ద్వారా నూట పద్దెనిమిది కోట్లు తీసుకున్నారని ఐటీ శాఖ గుర్తించింది అయితే ఈ వ్యవహారంలో ఎవరికి దొరకకుండా ఉండేందుకు చంద్రబాబు అంటే కోర్టు భాషను వినియోగించారట ఇందులో భాగంగా డబ్బులు ఏ ఏ ప్రాంతాలకు ఎలా బదిలీ చేయాలన్న దానికి సంబంధించి కూడా పగడ్బందీగా ఉండేలా ఒక కోట్ భాషను ఉపయోగించారని తెలుస్తోంది హైదరాబాద్ లోని వారికి డబ్బు వేయాలంటే హెచ్వైడి అని రాశారు విజయవాడలోని తన అనుయాయులకు పంపాలంటే విజయ్ అని విశాఖలోని వారికి పంపాలంటే విష్ అని బెంగళూరు వారికి అయితే బ్యాంక్ అని వారి మధ్య వాట్సాప్ సంభాషణ నడిసిందని తెలుస్తోంది ఈ మేరకు దానికి సంబంధించిన ఇమెయిల్ స్క్రీన్ షాట్స్ వెలుగులోకి వచ్చాయి ఇదే సమయంలో ఎక్కడా కూడా డబ్బుకు సంబంధించి క్యాష్ అనే పదం వాడకపోవడం గమనార్హం వీరు డబ్బుకు పెట్టిన కోట్ నేమ్ స్టీల్ అంటే స్టీల్ అంటే డబ్బు అని చెబుతూ దాని టన్నుల్లో పేర్కొన్నారట టన్ను అంటే కోటి అర్థం వచ్చేలా వారి మధ్య కోట్ ఏర్పాటు చేసుకుని టన్నుల్లో కోట్లు కొట్టేశారని అంటున్నారు సదరు కాంట్రాక్ట్ కంపెనీలకు కన్సల్టెంట్ గా పనిచేస్తున్న మనోజ్ వాసుదేవ్ పార్దర్శానికి చంద్రబాబు పిఏ పెండే శ్రీనివాస్ కు మధ్య నడిచిన చాట్ సంభాషణ డబ్బుల చెల్లింపులకు సంబంధించిన ఎక్సెల్ షీట్ తదితర ఆధారాలకు సంబంధించిన వాట్సాప్ స్క్రీన్ షాట్ సైతం ఆదాయ పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది సభరు సంస్థల నుంచి చంద్రబాబు ముడుపులు మింగినట్లుగా గుర్తించిన ఐటీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు అయితే ఆ నోటీసులకు చంద్రబాబు సమాధానం ఇవ్వలేదు సరికదా ఎదురు దాడి చేసే ప్రయత్నం చేశారని తెలుస్తోంది దీనిలో భాగంగా మీ అధికార పరిధి ఏమిటో తెలుసుకోండి నాకు నోటీసులు ఇచ్చే అధికారం హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ కు లేదు సెంట్రల్ కార్యాలయానికి ఏ కేసును బదిలీ చేయకుండానే తనకు నోటీసులు ఇచ్చారంటూ ఎదురుదాడి చేశారు తాను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోకి సిబిఐ రాకుండా చేసినట్లుగా ఐటీని చేయలేకపోవడమే కారణమో ఏమో కానీ ఈ మేరకు ఆయన రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పది రెండు వేల ఇరవై మూడు జనవరి ముప్పై ఒకటి జూన్ ఇరవై తేదీలో ఆదాయ పన్ను శాఖల వారికి లేఖలు రాశారు అయితే ఈ లేఖలకు అధికారుల నుంచి అంతే స్ట్రాంగ్ గా సమాధానం వచ్చింది మా నియమ నిబంధనలు మాకు తెలుసు ముందు ఈ డబ్బుకు సంబంధించి వివరణ ఇవ్వండి అంటూ ఐటీ శాఖ అధికారులు దాదాపు నలభై ఆరు పేజీల నోటీసులను చంద్రబాబుకు పంపించారు దీంతో చంద్రబాబు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని దీంతో ఏం చేయాలో తోచక ఢిల్లీ వెళ్లారని ఈ ప్రయత్నంలో భాగంగానే ఢిల్లీ పెద్దల ప్రసన్నత కోసం పాకులాడుతున్నారని ఆడుతున్నారని అంటున్నారు మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరగబోతోంది చంద్రబాబు భవిష్యత్తుపై ఏ మేరకు ప్రభావం చూపబోతుంది వేచి చూడాలి